నుంచి స్టార్ట్ అయిన ఈ మల్టీవర్స్ ఇప్పుడు ఇండియాలో కూడా సూపర్ ఫేమస్ అయిపోయాయి. వరుసగా ఒకే జానర్లో సినిమాలు వస్తే ఆ సినిమాల్ని కలిపేసి సినిమాటిక్ యూనివర్స్ చేసేస్తున్నారు డైరెక్టర్స్. లేటెస్ట్గా పఠాన్ ఈ స్టైల్ ఆఫ్ మల్టీవర్స్కి తెరతీసింది. బాలీవుడ్లో ఇప్పటి వరకు ఎన్ని స్పై యాక్షన్ సినిమాలు వచ్చినా వాటన్నింటిని మించి యాక్షన్ కబాప్ అనిపించుకుంటోంది పఠాన్ మూవీ. ఈ ఒక్క స్పై సినిమాయే 700 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేస్తుంటే పఠాన్కి తోడు టైగర్ జోయా కూడా యాడ్ అయితే ఆ యాక్షన్ ఎంటర్టైన్మెంట్కి హద్దే లేకుండా పోతుంది. అందుకే భారీ స్పై యూనివర్స్కి ప్లాన్ చేస్తోంది యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో షారుఖ్, దీపిక, జాన్ అబ్రహంలీ రోల్స్లో వచ్చిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ యాక్షన్ మూవీస్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో వచ్చిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్స్ అన్నింటినీ కలిపి స్పై యూనివర్స్కి రంగం సిద్ధం చేస్తోంది. ఇంతకు ముందు వచ్చిన టైగర్, టైగర్ జిందా హేతో పాటు వార్ మూవీని కూడా యాడ్ చేసి ఇండియాలోనే హాలీవుడ్ రేంజ్లో లార్జెస్ట్ స్పై వర్స్కు ప్లాన్ రెడీ అవుతోంది. యష్ రాజ్ స్పై యూనివర్స్లో పఠాన్ మూవీ షారుఖ్తో పాటు టైగర్ సిరీస్లో సల్మాన్ ఖాన్, వార్లో స్పైగా చేసిన హృతిక్ రోషన్, దీపికా పదుకున్, ఇలా బాలీవుడ్ టాప్ స్టార్ క్యాస్ట్ మొత్తం కనిపించబోతోంది. ఆల్రెడీ అడ్వెంచర్ క్యారెక్టర్స్గా సూపర్ హైప్లో ఉన్న టైగర్, కబీర్, పఠాన్, జోయా, రుబై అందరినీ ఇన్వాల్వ్ చేసి స్పై యూనివర్స్లో చూపించబోతున్నారు. స్పైలు లోకల్ ఏరియాస్ నుంచే రావాలని లేదు, అక్రాస్ ద కంట్రీ కూడా స్పైలు రావచ్చు అంటూ హాలీవుడ్ యాక్టర్లు ఉండొచ్చనే హింట్ ఇచ్చారు మేకర్స్. బాలీవుడ్తో పాటు హాలీవుడ్ యాక్షన్ హీరోలు కూడా యాడ్ అయితే ఈ స్పై యూనివర్స్ మూవీ అవెంజర్స్ తరహాలో ఇండియన్ సినిమాకే హైలైట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్లో మరికొన్ని సినిమాటిక్ వర్స్తో మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. సింగిల్ హీరో కాకుండా యాక్షన్ హీరోలందరినీ ఒక చోటకు చేర్చడానికి ప్లాన్ చేస్తున్నారు రోహిత్ శెట్టి. ఇప్పటికే సింగం సిరీస్లో ఇటు సౌత్తో పాటు నార్త్లో కూడా ఫేమస్ అయిన సినిమాల్ని కలిపి యాక్షన్ వర్స్ మూవీస్కి స్టోరీ రెడీ చేస్తున్నారు. బాలీవుడ్ సింగం సిరీస్ చేస్తున్న అజయ్ దేవగన్, పోలీస్ ఆఫీసర్స్గా అంతకుముందు రోహిత్ శెట్టితో చేసిన రణవీర్ సింగ్, విక్రమార్కుడు రీమేక్ చేసిన అక్షయ్ కుమార్ని కలిపి మల్టీవర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సూర్యవంశీ మూవీలో అజయ్, అక్షయ్, రణవీర్ని కలిపి ఒకే స్క్రీన్ మీద చూపించి యాక్షన్ చేయించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మరోసారి ఇంకాస్త యాక్షన్ ఎపిసోడ్స్ యాడ్ చేసి సౌత్, నార్త్ సింగాలను కలిపే ప్రయత్నం కోసం చూస్తున్నారు రోహిత్ శెట్టి.